రామ్జీ గోండ్ కుమరంబి పేర్లే కాదు ఇంద్రవెల్లి దురాఘాతం కూడా ప్రస్తావన పంపించింది. 1981 ఏప్రిల్ 20 జరిగిన పోలీస్ కాల్పులు దేశవ్యాప్తంగా మరో చెల్లెండు వేళగా ప్రసిద్ధి పొందింది. ఇవాళ ఆ స్థూపానికి బారాస అభ్యర్థి ఆతను సభకు నివాళులర్పించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి అధికారికంగా నివాళులర్పించే సంస్కృతి పక్కకు తప్పిపోయింది. అనధికారికంగానే నివాళులర్పించే బారాస ఎంపీ అభ్యర్థిగా మీకు ఏమి ముఖ్యంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోవటం చేసినటువంటి ఆ రోజు ఆదివాసులందరూ సమావేశమై అప్పటి ప్రభుత్వానికి తమ ఆవేదనను తమ ఆలోచనను తెలియజేసే క్రమంలో మరి ఆ రోజు నిర్మానుసంగా నిష్కర్షంగా మరి వారిపై కాల్పులు చేసి నేటికి 43 సంవత్సరాలు గడిచిపోయింది. సో ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరులకు జోహర్లు నివాళులు అర్పిస్తూ తప్పకుండా ఆ రోజు నుంచి కూడా అనేక మంది నాయకులు అనేక రకాలుగా ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన అప్పటి పెద్దలు మరి మా ఆదివాసీ నాయకులు స్వయం బాబురావు గారి నాయకత్వంలో మరి ప్రభుత్వాలకు నివేదిస్తున్న క్రమంలోనే మరి ఆదివాసీలకు మరి నివాళులర్పించడం అంటే ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడం అంటే అది ఏప్రిల్ 20 నివాళులర్పిస్తే అది నిజంగా సార్థకార్థమైతుంది ఆనవాయితీ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మరి అమరవీరుల యొక్క ఫలితాలుగా ఏర్పడిన తెలంగాణ రాష్టం వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి మాత్రమే మరి ఏప్రిల్ 20 ఈ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం మరి ఆ రోజున జరుగుతుంది. తప్పకుండా ఇవాళ ఏదైతే కుమరం భీమో ఇవాళ రామ్జీ గోండు మరి బిర్సా ముండా వీళ్ళందరూ అనేక మంది ఆదివాసీ అమరవీరుల యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో నిర్వహించే కార్యక్రమంలో ఏకంగా అయితే అధికారికంగా నిర్వహిస్తామో అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరులకు కూడా అధికారికంగా నివాళులర్పించే రోజు తప్పకుండా వస్తుంది రావాలని తద్వారా ఆదివాసుల యొక్క ఆత్మాభిమానం అదేవిధంగా ఆదివాసులు నిజంగా వాళ్లకు నివాళులర్పించినట్టు అవుతుంది. దీనికంటే ముందు ముఖ్యంగా ఇవాళ ఏ ఆశయం కోసమైతే ఇంద్రవెల్లి అమరవీరులు పోరాటం చేశారు ఇంకనూ ఆ ఆశయం పూర్తిగా కాలేదు. ఇంకనూ ఆదివాసులు అనేక రూపాలుగా తమ పోరాటాలను తమ యొక్క విజ్ఞాపనలు తెలియజెప్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆదివాసులు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంపైన ముఖ్యంగా సెటిల్ ప్రాంతాలపైన అడవి పైన భూమిపైన నీటిపైన పూర్తిగా వాళ్ళకు అధికారం వచ్చినాడే నాటి కుమరం భీమ పోరాటం స్ఫూర్తి కావచ్చు. అదేవిధంగా ఇవాళ ఇంద్రవెల్లి అమరవీరుల యొక్క ఆత్మ శాంతిస్తుంది కాబట్టి దాన్ని సాధించడం కోసం అదేవిధంగా వాళ్ళ ఆశయాలను కొనసాగించడం కోసం నేటి ఆదివాసులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కూడా ఐక్యంగా ఉద్యమించి మన ప్రాంతాల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీల యొక్క పూర్తి అభివృద్ది కోసం తప్పకుండా మనకు పోరాటాలే సరైన ఏ ప్రభుత్వాలొచ్చినా ఏ పార్టీలైనా మనకు చేసే కార్యక్రమాలు కొంత మాత్రమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వాల కూడా ఇంకా పూర్తిగా ఆదివాసుల యొక్క హక్కులు కావచ్చు ఆదివాసుల చట్టాలు ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ది కావడం లేదు కాబట్టి వీటి కోసం తప్పకుండా నాటి కుమరం భీమ పోరాట స్ఫూర్తితోటి ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో తప్పకుండా మనం పోరాటం ఐక్యోద్యమాలు నడిపిద్దామని ఈ సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఆదివాసుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూప సాక్షిగా ముందుకెళ్తాం మరి ఆశయాలను కొనసాగిస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం రాకముందు మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. ఇది ఆ పార్టీ చెప్తున్న దాంట్లో వాస్తవం లేదంట ఆదివాసుల సంక్షేమం లేదంటారు. ఇగో దీనికంటే ముందు లాస్ట్ ఇయరే హత్య చేసిన వాడే అత్తరు పూతలు పూసినట్టు అని ఒక వాక్యం వచ్చేసి నాటి ఇంద్రవెల్లి అమరవీరులకు కాల్పులకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు వచ్చి వాళ్ళ నిర్వాళర్పిస్తున్నాను. సో ఇది అంటే ఈ ప్రాంతము పూర్తిగా అమరవీరుల యొక్క ప్రాంతం ముఖ్యంగా ఆదివాసులైన మేము ఎక్కడైతే ఎవరైతే చనిపోయినా కూడా అమరుడైనా దేవుణ్ణిగా భావిస్తాం కాబట్టి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోదు రోడ్డు దగ్గర మాట్లాడదాం రాజకీయాలు. తప్పకుండా ఇవాళ ఏదైతే ఆదివాసుల కోసం నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మొన్నటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలకు నాటు కోరుకున్నది ఏంటంటే అడవిపైన పూర్తి అధికారం కావాలని. ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు చెప్తాడు ఏవో అడవికి వెళ్లడం కోసం కూడా కట్టెల కోసం కూడా అడవికి పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నీళ్ల కోసం కూడా కావచ్చు భూమి కోసం ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఓడి భూములు రావాల్సిన ఉన్నాయి. కాబట్టి ప్రధానమైన సమస్యలు ఇంకా ఉన్నాయి. అదేవిధంగా చదువుకున్న యువతీ యువకులు చాలా మంది కూడా అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 3 తీసుకొచ్చింది.
షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం. ఆ దేవుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. నేనేమంటున్నానంటే ఆదివాసీ చట్టాలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు వాటిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అమలు చేయకపోతే తప్పకుండా ఆదివాసులు తప్పకుండా ఏదో ఒక రూపంలో పోరాటాన్ని పోరాట స్ఫూర్తిని పుణ్యపుచ్చుకున్నటువంటి ఆదివాసులు తప్పకుండా మరో పోరాటానికి సిద్దమవుతారు.